హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గ్రహణాలు సూర్యగ్రహణము చంద్రగ్రహణము మనకు ఉన్నాయి ఇందులో ఏప్రిల్ ఇరవై తేదీ రోజున ఒక సూర్యగ్రహణం ఉంది ఈ సూర్యగ్రహణము భారతదేశంలో కనిపించడం లేదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భారతదేశంలో గ్రహణం కనిపించకపోతే ఆ గ్రహణానికి సంబంధించిన నియమాలు ఏవి పాటించాల్సినటువంటి అవసరము లేదు అయితే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవైవ తేదీన ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ కూడా విదేశాలలో కనిపిస్తుంది కనుక విదేశాలలో ఉండేటువంటి వారు మరి గ్రహణానికి సంబంధించినటువంటి సూచనలు పాటించాలి కదా మరి ఈ గ్రహణము ఎప్పుడు ప్రారంభమవుతుందనంటే ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమయ్యి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కొనసాగుతూ ఉంటుంది అంతసేపు ఈ సూర్యగ్రహణం ఉంటుంది అయితే ఈ గ్రహణము కొన్ని రాశులపైన ప్రభావం చూపిస్తోంది అని శాస్త్రము తెలియజేస్తుంది అందులో ఏ ఏ రాశులపైన ఈ గ్రహణం ప్రభావం ఉంటుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తద్వారా ఆ రాశి వాళ్ళందరూ కూడా పరిహారాలు పాటించడము జాగ్రత్తలను పాటించడం వలన సమస్యల నుంచి బయటపడ బయటపడగలుగుతారు ఇప్పుడు ఏప్రిల్ ఇరవైవ తేదీ రోజున ఏర్పడేటువంటి ఈ సూర్యగ్రహణము మేషరాశిలో సంభవిస్తుంది మేషరాశిలో సంభవించేటువంటి ఈ సూర్యగ్రహణం వలన మేషరాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది కొంచెము ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అయితే మేషరాశితో పాటు కన్య తుల ఈ రాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం యొక్క ప్రభావము ప్రతికూల ఫలితాలు ఉంటాయి ముందుగా మరి మేషరాశి వారికి ఏప్రిల్ ఇరవై తేదీ రోజున ఏర్పడేటువంటి ఈ సూర్యగ్రహణం వలన ఏర్పడేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే సూర్యగ్రహణము మేషరాశిలో ఏర్పడుతుంది కనుక ఈ రాశి పైన ప్రతికూలమైనటువంటి ప్రభావాలు కనబడుతూ ఉన్నాయి విశేషంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు మేషరాశి వారికి శాస్త్రము తెలియజేస్తుంది ఆర్థిక పరిస్థితి ఈ సూర్యగ్రహణం కారణంగా క్షీణించేటువంటి ప్రమాదం కూడా కనబడుతూ ఉంది మానసికమైనటువంటి ఒత్తిడికి బాగా గురయ్యేటువంటి అవకాశాలు కూడా మేషరాశి వారికి శాస్త్రము సూచిస్తూ ఉంది మేషరాశి వారికి ఏప్రిల్ ఇరవైవ తేదీన ఏర్పడేటువంటి సూర్యగ్రహణం కారణంగా అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కనుక వారు ఈ ఏప్రిల్ ఇరవయవ తేదీన ఏర్పడేటువంటి సూర్యగ్రహణం కారణంగా పాటించాల్సినటువంటి పరిహారాలు తప్పకుండా పాటించాలి సూర్యగ్రహణము అయ్యేంత వరకు కూడా మనం ఎప్పుడు చెప్పుకున్నాము సూర్యగ్రహణము ఈ ఏప్రిల్ ఇరవైవ తేదీ రోజున ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమయ్యి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా పన్నెండున్నర వరకు కూడా కొనసాగుతుంది కనుక వారు ఖచ్చితంగా ఈ సమయంలో సూర్యగ్రహణము ఏర్పడేంత సమయం కూడా శివపంచాక్షరిని మీరు విధిగా జపం చేసుకోండి ఏమండి నాలుగు గంటల పాటు ఒక కొనసాగుతుంది కదా అని మీకు సందేహం వస్తుంది నాలుగు గంటల్లో మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు మీరు ఈ శివ పంచాక్షరిని చేయండి ఒక వెయ్యి సార్లు అయితే మినిమంగా శివ పంచాక్షరిని చేయండి ఈ శివ పంచాక్షరితో పాటు ఇంకేమైనా స్తోత్రాలు కనుక మీరు పారాయణం చేసుకోగలిగితే కనుక ఆ విధంగా పారాయణము చేసుకోండి అయితే గ్రహణం కంటే ముందుగానే స్నానం చేసి జపము ప్రారంభం చేసుకోవాలి ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మేషరాశి వారు తమ రాశి పైన ఈ సూర్యగ్రహణ ప్రభావం కలగకుండా ఉండడం కోసము జపం చేసుకోవాలి అని చెప్పాను కదా జపం ఏ విధంగా చేసుకోవాలి ఆచమనం చేసుకొని సంకల్పం చెప్పుకొని తిథివార నక్షత్రాలు చెప్పుకొని మీ గోత్రము మీ నక్షత్రం చెప్పుకొని ఇప్పుడు ఈ రోజున ఏర్పడేటువంటి ఈ సూర్యగ్రహణం కారణంగా నాకు ఏర్పడబోయేటువంటి సమస్యలన్నింటి నుంచి కూడా ఈ ప్రభావం తొలగిపోయి సూర్యగ్రహణం యొక్క పీడ నాకు కలగకుండా నేను సు సురక్షితంగా ఆయుర ఆరోగ్యములతో ఉండాలి అనేటువంటి సంకల్పం చెప్పుకోవాలి ఈ సంకల్పము మనం ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడినట్టుగా వ్యవహారంగా చెప్పుకోలేము కదా దానికి విధి విధానంగా సంకల్పం చెప్పుకోవాలి ఇది చాలా ప్రధానము మీరు ఈ సంకల్పము ఏ విధంగా చెప్పుకోవాలి అని పండితులను ఎవరైనా ఆశ్రయించి వారి ద్వారా రాయించుకోండి లేదా స్క్రీన్ పైన నా నంబర్ కనబడుతుంది కదా మీరు నాకు ఫోన్ చేసినా కానీ నేను మీ గోత్రము మీ నక్షత్రము మీ పేరుతోటి మీరు ఏ విధంగా ఈ జపం చేసుకోవాలి అని నేను సంకల్పం మీకు రాసి ఇస్తాను ఆ విధంగా సంకల్పం చేసుకోవాలి తర్వాత మీరు చెప్పుకోబోయేటువంటి శివ పంచాక్షరి మంత్రము మీరు జపం చేసుకోండి దానితో పాటుగా సూర్యగ్రహ మంత్ర జపం చాలా ప్రధానము జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాభనం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ శ్లోకము మీరు తప్పకుండా పారాయణం చేయండి ఆదిత్య హృదయం పారాయణం చేయండి ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అనేటువంటి సూర్యాష్టకం ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎంతగా పారాయణం చేయగలిగితే అంత పారాయణం చేయండి గుర్తుపెట్టుకోండి సంకల్పం చెప్పుకోవడం చాలా ప్రధానము సంకల్పం చెప్పుకున్న తర్వాత శివ పంచాక్షరి ఒక వెయ్యి ఎనిమిది సార్లు మినిమంగా చేయండి ఆ తర్వాత నూట ఎనిమిది సార్లు జపాకుసుమ సంకాషం అనేటువంటి మంత్రము పారాయణం చేయండి ఆదిత్య హృదయము పారాయణం చేయండి సూర్యాష్టకము పారాయణం చేయండి మేషరాశి వారు ఈ పరిహారాలు పాటించండి తర్వాత పన్నెండున్నర తర్వాత మళ్ళీ స్నానం చేసి మంచి కొత్త బట్టలు శుభ్రమైనటువంటి బట్టలు కట్టుకున్న తర్వాత సూర్యబింబ దర్శనం చేయాలి సూర్యము శుద్ధబింబ దర్శనం చెప్తారన్నమాట అంటే గ్రహణం విడిచిన తర్వాత మోక్షానంతరము సూర్య బింబం కనబడుతుంది కదా ఆ సూర్యబింబము దర్శించిన తర్వాత ఒక కాంస్య పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ ఆవు నెయ్యిని పోసి ఒక బంగారు సూర్యబింబము బంగారు సర్ప ప్రతిమ నల్ల నువ్వులు ఆవు నెయ్యి ఎరుపు రంగు వస్త్రము గోధుమలు వీటిని దానం చేయాలి అని శాస్త్రము చెప్తుంది ఇలా దానం చేయగలిగినటువంటి వాళ్ళు చేయండి శక్తి ఉన్నటువంటి వాళ్ళు శక్తి లేనటువంటి వాళ్ళు కనీసము గోధుమలైనా కానీ బ్రాహ్మణుడికి కానీ గోవుకి కానీ లేదా ఎవరికైనా పేదవారికి కానీ పేదవారికి ఇచ్చేటైతే కనుక ఓ పది కిలోలు గోధుమలు ఇవ్వండి బ్రాహ్మడికి ఇచ్చినా కానీ ఓ పది కిలోలు ఇవ్వండి ఆవుకు పెట్టేటైతే కనుక చక్కగా గోధుమలు ఎంత పెట్టాలి అని ఆ ఆవును పోషించేటువంటి ఆసామిని అడిగి తెలుసుకొని చేయండి ఈ విధంగా మీరు ఏప్రిల్ ఇరవైవ తేదీ రోజున సంభవించేటువంటి సూర్యగ్రహణం కారణంగా వారు ఈ విధమైనటువంటి పరిహార పరిహారాలు పాటించడం వలన తత్సంబంధంగా వచ్చేటువంటి దోషాల నుంచి మీరు రక్షించబడతారు మీరు సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యములతో వరదెల్లగలుగుతారు కనుక ఈ పరిహారాలు తప్పకుండా పాటించండి ఈ వీడియో పైన మీకు ఎలాంటి సందేహాలు మీకు ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ పైన నా నంబర్ కనబడుతుంది మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయవచ్చు మీ సందేహాలు నేను నివృత్తి చేస్తాను లేదంటే కామెంట్ బాక్స్లో మీరు మీ సందేహాలన్నీ కూడా రాయండి నేను వాటికి సమాధానం చెప్తాను మరో టాపిక్తో కలుసుకుందాం గ్రహ బలం గృహబలం ముహూర్త బలం అన్నింటికంటే దైవబలం కోటి రెట్లు ఉపధి దైవబలం సాధించుకునేటువంటి ప్రయత్నము నిరంతరం చేస్తూ ఉండండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్కారం